हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु चूपिंचबोये रेसिपी पातकालम नाटी बोंबाई चटनी। ई चटनी चाला ईजीगा चेसुकोवच्चु। इप्पुडु प्रिपरेशन एलागो चूद्दाम। स्टव पैन मुंदुगा ओक पैन उंचि स्टव आन चेसि दानिलोकि 2 टेबल स्पून्लु आयिल याड चेसुकोवालि। ఈ ఆయిల్ హీట్ అవ్వగానే ఒక టేబుల్ స్పూను తాళింపు గింజలని యాడ్ చేసుకోవాలి। మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు అలాగే 2 ఎండుమిరపకాయలని తుంచుకొని యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తాన్ని కలుపుతూ కొంచెం వేగనివ్వాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి। ఈ తాళింపంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దానిలోకి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి। అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి। వీటిని జస్ట్ అలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత 1 ఇంచ్ అల్లాన్ని చెక్కు తీసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి। ఈ అల్లము, ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పండుగా ఉండే టమాటా ముక్కలని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి। వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి టేస్ట్ కు సరిపడా salt ని 1/2 టీస్పూన్, పసుపు ని యాడ్ చేసుకోవాలి। అలాగే టేస్ట్ కు తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి। ఈ కారం అనేది ఆల్్రెడీ మనం పచ్చిమిర్చిని యూస్ చేశాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తం కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ మిక్స్ చేసుకొని టమాటా బాగా సాఫ్ట్ గా ఉడికించుకోవాలి। ఈ లోగా మనము ఒక బౌల్ లోకి 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని యాడ్ చేసుకొని దానిలోకి కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని పలుచగా ఉండలేకుండా కలిపి ఉంచుకోవాలి। ఇది బాగా రెడీ అయ్యింది। ఈ లోగా టమాటాలు కూడా సాఫ్ట్ అయ్యాయేమో చూద్దాము। టమాటాలు కూడా బాగా సాఫ్ట్ గా ఉడికినవి। ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ శనగపిండిని సన్నదారగా దీనిలోకి యాడ్ చేసుకుంటూ ఉండకట్టకుండా కలుపుకోవాలి। ఈ మొత్తం కూడా బాగా కలిసింది। ఇప్పుడు దానిలోకి ఒక ఉసిరికాయంత చింతపండుని ముందుగా నానబెట్టి జ్యూస్ తీసుకొని దాన్ని యాడ్ చేసుకోవాలి। ఈ చింతపండు జ్యూస్ అనేది మనం టేస్ట్ కు తగినట్లు చూసుకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దానిలోకి తగినన్ని వాటర్ ని 1-2 కప్పుల వరకు యాడ్ చేసుకోవచ్చు। మనం బాగా ఉడికి తిక్కుగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। తుకతుక ఉడకాలి। కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి। మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి। ఎంతో టేస్టీ అయిన బాంబే చట్నీ రెడీ అయింది। ఇది ప్రతి ఒక్క టిఫిన్ ఐటమ్స్లోకి బాగుంటుంది। ముఖ్యంగా మైసూర్ బోండాకైతే సూపర్ కాంబినేషన్గా ఉంటుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।